వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా బ్యాట్స్మెన్ మరోసారి రెచ్చిపోయారు. గత రెండు మ్యాచ్ లో అపరెంట్ బౌలర్స్ ను కొట్టిన దానికంటే డబుల్ ఈ మ్యాచ్ లో కొట్టారు. మెయిన్లీ దమయాన్ సునీల్ నారాయణ్ లిటరలీ డీసీ బౌలర్స్ అందరికీ చుక్కలు చూపించాడు. అసలు అతను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఏదో వీడియో గేమ్ చూసినట్టుంది. చాలా సింపుల్ గా ఫ్రంట్ లో క్లియర్ చేసి బాల్ కొట్టడం అండ్ ఆ బాల్ ఏమో క్రౌడ్ లో పడడం, ఇదే జరిగింది. సో నారాయణ అయితే లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ టీమ్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో దానికి డబుల్ ట్రీట్మెంట్ డీసీ బౌలర్స్ కి ఇచ్చాడు. ఇక అతనితో పాటు మిగతా బ్యాట్స్మెన్ కూడా మంచి మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడడం వల్ల కేకేఆర్ టీం ఏకంగా 272 రన్స్ కొట్టింది. సో ఇదైతే ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ బిగ్గెస్ట్ టోటల్. ఇంకా లాస్ట్ ఓవర్ లో కొంతవరకు రన్స్ తక్కువ వచ్చాయి కానీ లేకపోతే ఎస్ఆర్ఎస్ 277 బద్దలైపోయేది. మెయిన్లీ 19th ఓవర్ ఎండ్ అయ్యేసరికి కేకేఆర్ టీం 264 రన్స్ కొట్టేశారు. లాస్ట్ ఓవర్ లో మరి 14 పరుగులు చేస్తే ఎస్ఆర్హెచ్ 277 రికార్డ్ బద్దలైపోయేది. కానీ చివరి ఓవర్లో ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులు మాత్రం ఇచ్చాడు. దీనివల్ల కోల్కతా టీం 272 దగ్గర ఆగిపోయింది. బట్ ఎనివే, ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఎవరు కూడా ఊహించుండరు ఇంత పెద్ద స్కోర్స్ వస్తాయని. మెయిన్లీ ఆర్సీబీ టీం కొట్టిన 263 రన్స్ రికార్డ్ ఇలా 2 సార్లు బ్రేక్ అవుద్దని చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్ కల్లో కూడా ఊహించుండరు. సో 8 రోజుల క్రితం ఎస్ఆర్హెచ్ టీం ఆర్సీబీ 263 రికార్డ్ను ఫస్ట్ టైం బ్రేక్ చేసింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే కేకేఆర్ టీం ఆ రికార్డును సెకండ్ టైం బ్రేక్ చేసింది. సో 8 డేస్ గ్యాప్ లో 270+ రన్స్ టోటల్స్ ఇలా 2 టైమ్స్ వస్తాయని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక మ్యాచ్లు అయితే కేకేఆర్ టీం ఏకంగా 106 పరుగులు తేడాతో గెలిచి ఐపీఎల్ చరిత్రలో తమ సెకండ్ బిగ్గెస్ట్ విన్ నమోదు చేశారు. ప్రీవియస్ గా వాళ్ళు 2008 సంవత్సరంలో ఆర్సీబీ టీం మీద 140 పరుగులు తేడాతో గెలిచారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఫర్ ది సెకండ్ టైం కేకేఆర్ టీం అపోనెంట్ టీం మీద 100 కంటే ఎక్కువ పరుగులు తేడాతో గెలవడం జరిగింది. సో ఇదైతే నిజంగా ఒక కమాండబుల్ విక్టరీ, మెయిన్లీ మిగతా టీమ్స్ అందరికీ హెచ్చరిక పంపినట్టుంది. ఎందుకంటే కేకేఆర్ బ్యాట్స్మెన్ ఆడిన 3 మ్యాచ్లు కూడా బీభత్సమైన బ్యాటింగ్ చేశారు. మోస్ట్ నెంబర్ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ప్లేయర్ మీద డిపెండ్ అవ్వట్లేదు, అందరూ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఈ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ అందరు బ్యాట్స్మెన్ తలో చేయి వేశారు. బట్ అందరికంటే పెద్ద చేయి మాత్రం సునీల్ నారాయణే. అసలు డీసీ బౌలర్స్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నారాయణ అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పి. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ ప్రీవియస్ మ్యాచ్లో చూసాం, సెకండ్ హాఫ్లో సీఎస్కే బ్యాటర్స్ బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈ గ్రౌండ్లో కొంతవరకు చేసి చేయడం కష్టంగా ఉంది కాబట్టి కేకేఆర్ టీం ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అయితే వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే మరీ అంత అగ్రెసివ్గా రాలేదు, ఎక్స్ట్రాస్ రూపంలోనే ఎక్కువ రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు సెకండ్ ఓవర్లో బ్యాట్తో తమ ఫస్ట్ రన్స్ను సాధించారు. సో స్టార్టింగ్లో కేకేఆర్ ఓపెనర్స్ కొంచెం తడబడ్డారు. బట్ ఇదంతా తుఫానుకు ముందు సైలెన్స్ అని ఆ తర్వాత మనకు అర్థమైంది. ఎందుకంటే కేకేఆర్ ఇన్నింగ్స్లో 11వ బంతిని చూసుకుంటే వాళ్ళు ఓపెనర్స్ చితక్కొట్టడం మొదలుపెట్టారు. ముందు సాల్ట్ బ్యాక్ టు బ్యాక్ బౌలర్స్తో ఢిల్లీ బౌలర్స్కి వెల్కమ్ చెప్తే ఆ తర్వాత సునీల్ నారాయణ పెచ్చకొట్టుడు కొట్టాడు. మెయిన్లీ వీళ్ళిద్దరు కలిసి కేవలం 4.3 ఓవర్స్లోనే 60 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో కేకేఆర్ టీం అయితే చాలా ఫాస్ట్గా టేక్ఆఫ్ అయింది. నరేన్ బ్యాటింగ్ కారణంగా అలా చూస్తుండగానే వాళ్ళ స్కోర్ కార్డ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ స్కై రాకెట్లా దూసుకుపోయింది. సో నరేన్ అయితే పవర్ ప్లేలో కొట్టాడు, పవర్ ప్లే తర్వాత కొట్టాడు, ఏ బౌలర్ వచ్చినా కొట్టాడు, స్పిన్నర్ అయినా కొట్టాడు, పేస్ బౌలర్ అయినా కొట్టాడు. మోస్ట్ నెంబర్ ఇంట్లో డీసీ బౌలర్స్ ఎలాంటి బౌలింగ్ వేసినా చెత్త కొట్టాడు. కేవలం 35 బంతిలోనే 85 పరుగులు చేశాడు. సో ఇదైతే సునీల్ నారాయణకు తన T20 క్రికెట్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్. మోస్ట్ నెంబర్ ఇంట్లో అతని ఇన్నింగ్స్ లేకుండా 7 ఫోర్లు మరియు 7 సిక్సర్లు ఉన్నాయి. సో నార్మల్గా చూసుకుంటే మనం నారాయణ ఎక్కువగా పవర్ ప్లే హిట్టింగ్ చేయడం మాత్రం ఇప్పటివరకు చూసాం. కనీసారి అతను మాత్రం ఒక ఫుల్ టైమ్ బ్యాట్స్మెన్ ఆడాడు, పవర్ ప్లే తర్వాత కూడా తన జోరును తగ్గించలేదు. అయితే నరేన్ ఒక ఎండ్లో మాస్ బ్యాటింగ్ చేస్తుంటే మరో ఎండ్లో రఘువన్సే ది యంగ్స్టర్ నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. తన డెబ్బీ ఇన్నింగ్స్లో కేవలం 27 బంతిలోనే 54 పరుగులు చేశాడు. సో ఈ గుర్రడైతే రీసెంట్గా మన టీమిండియా తరపున అండర్-19 వరల్డ్ కప్ ఆడాడు. అండ్ అతను ఏజ్ చూసుకుంటే కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. సో ఇలాంటి యంగ్స్టర్ని కేకేఆర్ టీం నెంబర్ 3లో బ్యాటింగ్ పంపించి చాలా ఎంకరేజ్ చేసింది. అండ్ అతనైతే తనకు వచ్చిన ఆపర్చునిటీని 2 చేతులతో వడిసి పట్టుకున్నాడు. బ్యాటింగ్ అనుకూలిసిన పిచ్చి మీద అద్భుతమైన బ్యాటింగ్ చేసి నరేన్కు చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. మెయిన్ అతని స్ట్రైక్ రొటేషన్ నెక్స్ట్ లెవెల్. నరేన్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు కానీ లేకపోతే వికెట్ల మధ్య చాలా డబుల్స్ వచ్చిండేవి. యంగ్స్టర్ అయితే చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నాడు. మెయిన్ అతని దగ్గర చాలా మంచి బ్యాటింగ్ టెక్నిక్తో పాటు టెంపర్మెంట్ ఉంది. గేమ్కు తగ్గట్టు తన బ్యాటింగ్ను బాగా మోల్డ్ చేసుకున్నాడు. నరేన్ స్పీడ్గా ఆడినప్పుడు అతను సింగిల్స్ తీసి నరేన్ స్ట్రైక్ ఇచ్చేవాడు, నరేన్ కొంచెం స్లో అయినప్పుడు రఘువన్సీ హిట్టింగ్ చేసేవాడు. సో ఇదైతే ఒక మెచ్యూరిటీ బ్యాటింగ్ డిస్ప్లే. ఇక వీళ్ళిద్దరు కలిసి అయితే 2 వికెట్కి 8 ఓవర్స్లోనే ఏకంగా 104 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. దీంతో కనుక టైంలో కోల్కతా టీం 11 ఓవర్స్లోనే 150 పరుగుల మార్కును అందేసుకుంది. సో కోల్కతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే తమ ఇన్నింగ్స్ని రివర్స్లో ఆడారు. అంటే స్టార్టింగ్ ఓవర్స్ నుండి చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ చేసినట్టుంది. ఇక వీళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత రసెల్ మరియు రింకు సింగ్ షో నిజంగా మరోసారి ఇద్దరు పవర్ హిట్టర్స్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. రసెల్ 19 బంతులు 41 పరుగులు చేస్తే రింకు సింగ్ 8 బంతులు 26 పరుగులు చేశాడు. మిగిలిన అతను 19 ఓవర్లో మరోసారి 5 సిక్స్లు కొట్టడమని నాకు అనిపించింది. ఎందుకంటే ఓవర్లో ఎలాంటి బాల్ వేసినా ఈజీగా సిక్సర్ కొట్టేసేవాడు. ఇన్ఫాక్ట్ కవర్ స్పానర్ని సింగిల్ హ్యాండ్తో ఒక సిక్సర్ కొట్టాడు, అదైతే వేరే లెవెల్. ఇక రసెల్ దా భిక్ష యాదవ్ గురించి చెప్పుకునేది ఏముంది, ఎప్పట్లానే చితక్కొట్టి పాడేశాడు. అయితే కేకేఆర్ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ నెంబర్ 5లో బ్యాటింగ్ రాకుండా రింకు సింగ్ను పంపుంటే బాగుండేది. అతను బ్యాటింగ్ వచ్చి 11 బంతులు 18 పరుగులు మాత్రమే చేశాడు. అలా కాకుండా రసెల్తో పాటు రింకు సింగ్ 14 ఓవర్లో బ్యాటింగ్ వచ్చింటే వాళ్ళ స్కోర్ 300 దాటేసేది. సో కేకేఆర్ బ్యాటింగ్ లేదో కొంతవరకు డిసప్పాయింట్మెంట్గా కనిపించింది. అఫ్కోర్స్ శ్రేయస్ అయ్యర్ కూడా 163 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. బట్ ఆ టైంలో రింకు సింగ్ వచ్చింటే మొమెంటం బ్రేక్ అవ్వకుండా ఉండేది. ఐ మీన్ రఘువన్స్ అవడైన తర్వాత కేకేఆర్ టీంకి కొన్ని క్వైట్ ఓవర్స్ వచ్చాయి.
అండ్ వాటి వల్ల వాళ్ళు ఎస్ఆర్హెచ్ 277 రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. అదే రింకు సింగ్ కాస్త ఎర్లీగా వచ్చి ఉంటే ఖచ్చితంగా 300 స్కోర్ ఆన్ ది కార్డ్స్ ఉండేది. ఇనివ లాస్ట్ ఓవర్లో మాత్రం ఇషాంత్ శర్మ రచ్చరచ్చ చేశాడు. మెయిన్లీ రసెల్కి ఒక మైండ్ బ్లోయింగ్ యార్కరీస్ అతను క్రీజ్ మీద పడుకోబెట్టేశాడు. సో డీసీ బౌలింగ్ లేదైనా మ్యాజిక్ మూమెంట్ ఉందా అంటే అది కేవలం ఈ ఒక్క యార్కర్ మాత్రమే. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్న ప్రతిసారి కూడా కొన్ని మైండ్ బ్లోయింగ్ యార్కర్స్ చూస్తున్నాం. మన ఇంగ్లాండ్ మీద బొమ్మ రాలీపాప్కి ఒక మైండ్ బ్లోయింగ్ యార్కర్ వేశాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే పత్రన్న రెండు అద్భుతమైన యార్కర్స్ వేశాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఇషాంత్ శర్మ అలాంటి కోవకు చెందిన యార్కర్ వేశాడు. సో వైజాగ్ స్టేడియంలో ఈ యార్కర్ల ప్యాంటీస్ అయితే భలే ఉంది. అయితే ఒక యార్కర్ తప్పిస్తే మిగతా డీసీ బౌలింగ్ అంతా చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. మెయిన్ లెవెల్ సునీల్ నారాయణ ఎర్లీగా ట్యాకిల్ చేయలేకపోయారు. సో సునీల్ నారాయణ అయితే షార్ట్ బాల్స్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడతాడు. బట్ డీసీ బౌలర్స్ ఎక్కువగా ట్రై చేయలేదు. ఒకవేళ ట్రై చేసినా కానీ రిప్ సైడ్లో మాత్రమే షార్ట్ బాల్స్ వేసేవారు. తలను టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ సునీల్ నారాయణ ఒకటేందుకు కూడా మిచ్చల్ మార్స్ వేసిన ఒక బౌన్సర్కే. అంటే ఆ బౌన్సర్ కూడా అతను యాంగిల్ బయటకు కట్టేలా ఓవర్ ద వికెట్ వచ్చి వేశాడు. సో ఈ టాక్టిక్ను డీసీ బౌలర్స్ కొంచెం మెల్లిగా యూజ్ చేస్తుంటే బాగుండేది. అలా చేయకుండా వాళ్ళు నారాయణ కందేలు ఎక్కువగా తన ఆర్క్లో బౌలింగ్ చేశారు. ఇక రిషబ్ పంత్ క్యాప్టెన్సీ కూడా చాలా పూర్గా కనిపించింది. అసలు అతను నో వెరీ టు గో, కంప్లీట్లీ మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అతను. మెయిలీ రెండు రివ్యూస్ తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. సునీల్ నారాయణ 24 పరుగుల దగ్గర ఉన్నప్పుడు బాల్ అతను బ్యాట్కి ఎచ్చి తీసుకుంది. ఇన్ఫాక్ట్ మిచెల్ మార్స్ చెప్పినా సరే అతను రివ్యూ చాలా లేట్గా తీసుకున్నాడు. సో రివ్యూ తీసుకునేటప్పటికీ టైం అయిపోయింది. అలాగే తర్వాత శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా క్లియర్గా సౌండ్ వినిపిస్తే అక్కడ కూడా రివ్యూ తీసుకోలేదు. సో మేబీ అయితే ఒక టాక్టికల్ మూవ్ అయి ఉండొచ్చు. ఐ మీన్ శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోతే రింకు సింగ్ వస్తాడు, ఇంకా గట్టు కొడతాడు, ఎందుకు వచ్చిందని చెప్పి తీసుకుని ఉండకపోవచ్చు. బట్ సునీల్ నారాయణ విషయంలో మాత్రం ఒక్క రివ్యూ తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అలాగే మ్యాచ్లో రిషబ్ పంత్ బౌలింగ్ చేంజెస్ చూసుకున్న, ఫీల్డ్ ప్లేస్మెంట్ చూసుకున్న చాలా ర్యాండమ్గా కనిపించాయి. ఏ బౌలర్ ఎందుకు వస్తాడు, ఏ లెంత్లో బౌలింగ్ చేస్తాడో వాళ్ళకి ఐడియా ఉండేది కాదు. చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్లో కనిపించారు. ఇక వాళ్ళ బౌలర్స్లో చూసుకుంటే ఓకే 3 వికెట్లు తీసుకున్నాడు కానీ 59 పరుగులు ఇచ్చాడు. అలాగే ఇషాంత్ శర్మ 2 వికెట్స్ తీసుకున్నాడు, 43 రన్స్ ఇచ్చాడు. ఖలీల్ అహ్మద్ మరియు మిచెల్ మార్స్ కూడా 0 వికెట్ తీసుకున్నారు. బట్ వీళ్ళు కూడా 10 గంటల ఎక్కువ అకానమీతో బౌలింగ్ చేశారు. సో ఏడిల్లీ బౌలర్ కూడా కేకేఆర్ బ్యాట్స్మెన్ మీద ఎఫెక్ట్ చూపించలేదు. ఈవెన్ అక్షర్ పటేల్ లాంటి బౌలర్ను కూడా ఒక ఓవర్లో 18 పరుగులు కొట్టారు. దీంతో పంత్ అతనికి బౌలింగ్ చేసేందుకు ఇంకో ఓవర్ ఇవ్వలేదు. సో డీసీ బౌలింగ్ విషయంలో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి చాలా డిఫరెన్స్ కనిపించింది. ఇన్ఫాక్ట్ కంప్లీట్లీ టాన్ అయిపోయింది. లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ చేసింది వీళ్ళేనా అని డౌట్ వచ్చేలా చేశారు. ఇక డీసీ టీమ్ చేంజింగ్ చూసుకుని ఎక్కడ కూడా వాళ్ళు చేతిలో ఉన్నట్టు కనిపించలేదు. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే మిచెల్ మార్స్ మరియు అభిషేక్ బొరెల్ ఇద్దరు కూడా టక్అట్ అయ్యారు. అలాగే వార్నర్ చూసుకున్న పృథ్వీ షా చూసుకుని ఎక్కువ రన్స్ కొట్టలేదు. సో ఢిల్లీ బ్యాటింగ్లో పంత్ మరియు స్టబ్స్ వీళ్ళిద్దరు మాత్రం హాఫ్ సెంచరీలు కొట్టారు. మిగతా అందరు బ్యాట్స్మెన్ కూడా ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ స్కోరే కొట్టారు. వీళ్ళతో పాటు కేవలం ఓపెనర్స్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ అందుకోగలిగారు. సో డీసీ టీమ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. వాళ్ళు 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయారు. బట్ ఇలాంటి టైంలో పంత్ మరియు స్టెప్స్ కలిపి 5 వికెట్కు 99 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. దీనివల్ల వాళ్ళ విన్నింగ్ మార్జిన్ కొంతవరకు తగ్గింది. లేకపోతే 150 పరుగులు దాటితో ఓడిపోయి ఉంది మ్యాచ్ను. సో రిషబ్ పంత్ అయితే మరోసారి తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో సీఎస్కే మీద కొట్టిన టీ మ్యాచ్లో కూడా గట్టి కొట్టాడు. మెయిన్లీ వెంకటేష్ అయ్యర్ వేసిన ఒక ఓవర్లో అయితే ప్యూర్ మ్యాడ్నెస్, 4 ఫోర్లు మరియు 2 సిక్సర్లు కొట్టాడు. ఆ ఒక్క ఓవర్ లేకుండా 28 రన్స్ వచ్చాయి. సో ఇలాంటి ఓవర్లు ఇంకో 2-3 వచ్చిందంటే ఈ మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారేది. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మెయిన్లీ ఢిల్లీ టాప్ ఓవర్ బ్యాట్స్మెన్ పెద్దగా రన్స్ చేయలేకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ మీద చాలా ప్రెజర్ పడిపోయింది. ఇక స్టెప్స్ తీసుకునే చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ తన క్యాప్టెన్కు మంచి సపోర్ట్ అందించాడు. 32 బంతులు 54 పరుగులు చేశాడు. అండ్ పని చూసుకుంటే 35 బంతులు 55 పరుగులు చేశాడు. సో ఇద్దరు బ్యాటింగ్ కారణంగా అయితే డీసీ టీమ్ స్కోర్ 160 అనే దాటింది. లేకపోతే వాళ్ళు ఫర్ షూర్ 100 లోపల అలౌట్ అయిపోయి ఉండేవారు. ఇక కోల్కతా బౌలర్స్లో చూసుకుంటే వైభవ్ అరోరా 3 వికెట్లతో టాప్ బౌలర్గా నిలిచాడు. అతను కేవలం 27 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ షార్ట్ బాల్ను చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేశాడు. ఇక అతనితో పాటు వరుణ్ చక్రవర్తి కూడా 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన అతను చూసుకుంటే హాఫ్ సెంచరీలు కొట్టిన పంత్ మరియు స్టెప్స్ వికెట్స్ తీసుకున్నాడు. సో రెండు కూడా ఆల్ ఇంపార్టెంట్ వికెట్స్. అలాగే అక్షర్ పటేల్ కూడా టక్అట్ చేశాడు. ఇక వీళ్ళిద్దరితో పాటు మిచెల్ స్టార్క్ కూడా మ్యాచ్లో 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ప్రతి ఫస్ట్ టైం అతనికి ఐపీఎల్ 2024లో ఒక వికెట్ వచ్చింది. 24 కోట్లు తీసుకున్న బౌలర్ ఫస్ట్ 2 మ్యాచెస్లో ఒక వికెట్ కూడా తీయలేదు. బట్ ఈ మ్యాచ్లో తన ఫ్రెండ్స్ అయిన డేవిడ్ వార్నర్ మరియు మిచెల్ మార్స్ వీళ్ళిద్దరూ అతనికి వికెట్లు ఇచ్చారు. ఇక బ్యాట్ తదర కొట్టిన నారాయణ బాల్తో కూడా ఇచ్చి పడేశాడు. 4 ఓవర్స్లో 29 పరుగులు మాత్రమే కన్సిడర్ చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈవెన్ రసెల్ చూసుకొని ఒక వికెట్ తీసుకున్నాడు. సో కేకేఆర్ బ్యాట్స్మెన్ అంతా రన్స్ పండగ చేసుకుంటే బౌలర్స్ అందరూ వికెట్లు పండగ చేసుకున్నారు. దీనివల్ల వాళ్ళు ఈ మ్యాచ్ని చాలా పెద్ద మార్జిన్ తేడాతో గెలిచారు. ఇక మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే కోల్కతా టీం టాప్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు నెట్ రన్ రేట్ విషయంలో 6 రన్ వెనక్కి 6 పాయింట్లతో ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉన్నారు. మెయిన్లీ వాళ్ళ నెట్ రన్ రేట్ +2.5గా ఉంది. అయితే డీసీ చూసుకుంటే మాత్రం ఈ సీజన్లో 3 పరాజయాన్ని నమోదు చేశారు. మెయిన్లీ వాళ్ళ నెట్ రన్ రేట్ -1.34కు పడిపోయింది. అండ్ ఇలా జరగడం వల్ల ఆర్సీబీ టీంను ముందుకు నెట్టి 9 స్థానాన్ని తీసుకున్నారు. ఇక ఆరెంజ్ కప్ మరియు పర్పుల్ కప్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు లేవు. 203 పరుగులతో విరాట్ కోహ్లీ ఆరెంజ్ కప్ను వాళ్ళు చేసుకోగా 7 వికెట్లతో ముస్తాఫిజ్ రెహమాన్ పర్పుల్ క్యాప్ను తన దగ్గర పెట్టుకున్నాడు.